ప్రత్యక్షంగా. కానీ ఇంద్రన్న మాట్లాడితే ఎట్లుంటుందో, ఈరోజు మా కార్తీక్ మాట్లాడితే అంత గొప్పగా అనిపించింది. మా తమ్ముడు పట్టోళ్ళ కార్తీక్ రెడ్డి గారికి గౌరవనీయులు నాగేంద్ర గౌడన్న గారు, గౌరవనీయులు అన్నగారు శ్రీశైల్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన మా తమ్ముడు రాజు గౌడ్ గారు మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, వేదిక పైనన్న గౌరవ ZPTCలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పేరు పేరున అందరికీ, వేదిక ముందున్న పత్రికా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా ఇవాళ నాయకులు పార్టీ వదిలిపోయినా మేమున్నాం కేసీఆర్ కంటూ విచ్చేసిన మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నిజంగా అప్పటి నుంచి అన్ని ఉపన్యాసాలు ఓపికగా ఒక్కొక్కటిగా వింటా ఉన్నా. నిజంగా గొప్ప వక్తలు ఉన్నారు వేదిక మీద, ఎందుకంటే ఒకరికి మించిన ఉపన్యాసం ఒకరు బ్రహ్మాండంగా చెప్పినారు. కానీ మా తమ్ముడు ఇప్పుడే ఒక చిన్న చిట్టిచ్చిండు రాజు, ఎంత చక్కగా చెప్పిండంటే అందులో, అన్న 2014లోకి ఎంపీని గెలిపించినాం టీఆర్ఎస్ నుంచి విశ్వేశ్వరరెడ్డిని, ఆయన ఇలా పేరు మార్చుకోక తప్పని పరిస్థితి వచ్చింది. విశ్వేశ్వరరెడ్డి కాదు, ఆయన విశ్వాసం లేని రెడ్డి అయిపోయిండు, విశ్వాసం లేని రెడ్డి ఆయన. ఇక 2018లోనేమో మీరు రంజిత్ రెడ్డిని పంపించిండ్రు. ఈ రంజిత్ రెడ్డి గారు నిన్నమొన్నటిదాకా మన దగ్గరనే ఉన్నాడు, ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఆయన రంజిత్ రెడ్డి కాదు, రన్నింగ్ రెడ్డి అని చెప్పిండు మా తమ్ముడు. కాబట్టి నిజంగా కూడా ఇద్దరు ఎంపీలను మీరు గెలిపించినా, మీరు కష్టపడ్డా, మీరు కష్టపడి వీళ్ళ ముఖాలు ఇది వరకు ప్రజలకు తెలియకపోయినా మీరే పరిచయం చేసి మీరే గట్టిగా నిలబడి ఇద్దరు ఎంపీలను గెలిపించినా వాళ్ళు మనకు విశ్వాసఘాతకం ఇలా చేసింది. అందుకే సవితకు ఒక మాట గొప్ప మాట చెప్పింది, ఇవాళ రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వరరెడ్డి కానీ మిమ్మల్ని తక్కువ అంచనా ఇస్తూ ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు మాకు చాలా పెద్దోళ్ళు దొరికిండ్రు, నాకు మోడీ దొరికిండని ఒక ఆయన అనుకుంటాడు, నాకు రేవంత్ రెడ్డి దొరికిండని ఒక ఆయన అనుకుంటాడు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఏ రేవంత్ రెడ్డి లేని నాడు, ఏ నరేంద్ర మోడీ దిక్కు లేని నాడు మీరే వాళ్ళని గెలిపించింది అనే మాట వాళ్ళు మర్చిపోతున్న విషయం గుర్తు చేయం. ఆ బాధ్యత మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను